हेलो ऑल वेलकम बैक टू अवर चैनल व्लॉग मिक्स तेलुगु अंदर एला उन्नारू नेनैते चाला बागुन्नानू ई रोजु मी अंदर तो कूडा वेज अंड नॉन वेज वैरायटीज अन्नी लोयेस्ट प्राइसेस तो मंची टेस्ट तो एक्कड दोरुकुतुंदो आ मेस नैते चूपिस्तानु वच्चेयंडी। सो ई मेस पेरु वच्चेटप्पटिकी ज्योति मेस। इदी मनकी एनटीआर कॉम्प्लेक्स दग्गर उंटुंदन्नमाट ई मेस। एवरैना गानी ईजीगा ई मेस की वच्चेयोच्चु। अड्रस कूडा ईजीगा उंटुंदी। मीरिक्कड़ा चूसिनट्लयिते मनकी अन्नी कूडा रीजनबल प्राइसेस तो उंदी। ओक प्लेट मील्स वच्ची जस्ट 70 रूपीसे चूस्तुन्नारु कदा। इवी पर् डे वेरैटीस अन्नमाट। मेमु वेल्लिनप्पुडु इक्कड नंबर आफ् वेरैटीस अन्नी कूडा चाला उन्नायि वेज अंड नॉन वेज रेंडिट्लो कूडा। रोजू इन्ने वेरैटीस वाळ्ळु पेडतारंट अंड कास्ट कूडा चाला लोयेस्ट प्राइसेस तो मनकी फुड अयिते अवेलबल गा उंदी। अंड वीळ्ळु वाडे आयिल्स कूडा చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట। అన్ని చూసాము మేము వెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా నీట్‌గా చేస్తున్నారు। అండ్ అలాగే ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది। ఒక పక్క డైరెక్ట్ గా తినొచ్చు అండ్ అలాగే మనకి పార్సెల్ కావాలంటే కూడా ఇలా రెడీగా అయితే ఉన్నాయి। వీళ్ళ దగ్గర పికెల్స్ అన్నీ ఉన్నాయి। నాన్ వెజ్ విషయానికి వస్తే మనకి డైలీ ఈ మెస్ లో అయితే మటన్ తలకాయ కూర అలాగే మటన్ బోటి గోంగూర కూడా డైలీ ఉంటుందంట। ఇలా మనకి కావాల్సిన డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి। సో ఇక్కడైతే మనకి ఓవరాల్ గా మెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది। చూసారు కదా టేబుల్స్ గాని అంత ఫ్లోర్ గాని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు। సో మేము వెళ్ళినప్పుడు అయితే టైం వచ్చేటప్పటికి 11:40 అయ్యింది। అంతే 11:40 కే స్టార్ట్ అయిపోయారు అన్నమాట జనాలు రావడం। ఒకసారి వెళ్ళి వీళ్ళని అడుగుదాం ఎలా ఉంటది ఫుడ్ ఎన్ని డేస్ నుంచి వీళ్ళు ఇక్కడ తింటున్నారు అనేది। సో ఇక్కడ ఈ తాతగారు అయితే రెగ్యులర్ గా వస్తారంట అండ్ ఆయన అయితే ఎప్పుడు ప్లేట్ మీల్స్ ఎక్కువగా డైలీ తీసుకుంటారంట। జస్ట్ 70 రూపీస్ కి వీళ్ళు ఇచ్చే వెరైటీస్ అయితే ఇక్కడ వడ్డిస్తున్నారు కదా। ఇది ఓన్లీ 70 రూపీస్ మీల్స్ అన్నమాట। చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఎవ్వరికైనా గాని చక్కగా సరిపోతుంది అని అయితే ఆయన చెప్తున్నారు। ఒకసారి వినేద్దాం। తింటున్నారండి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నారు ఇక్కడ? రెగ్యులర్ గా వస్తారా మీరు? ఎలా ఉంటుంది ఫుడ్ ఇక్కడ? ఓన్లీ వెజ్ తింటారా నాన్ వెజ్ కూడా తింటారు? నాన్ వెజ్ కూడా తింటారు। వెజ్ వెరైటీస్ అండ్ వెజ్ మీల్స్ అయితే చూసారు కదా। ఇప్పుడు మనం నాన్ వెజ్ చూద్దాం। ఒకళ్ళు అయితే ఇది తీసుకున్నారు కిచ్డీ విత్ చికెన్ ఫ్రై। చూసారు కదా చాలా మంచిగా మంచి క్వాంటిటీతో ఒక పర్సన్ కి ఇచ్చారు। ఈ లంచ్ పార్సిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి। పార్సిల్ ఇస్తారు ఇక్కడికి వచ్చేనా తినొచ్చా? పార్సల్స్ కొంచెం శుభకార్యాలకి గుడికార పంచి పెడతానికి ఎలా అయినా చేస్తారు। రోజుకి మీ దగ్గర అసలు వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి ఎన్ని వెరైటీస్ ఉంటాయి? 24 వెరైటీస్ ఉంటాయి 24। లంచ్ కి ఏ టైం కల్లా మీరు రెడీ ఉంచుతారు ఇక్కడ? 11:30 కల్లా వస్తే ఎవరికైనా లంచ్ అవ్వాలంటే కాస్ట్లు కూడా మీ దగ్గర అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి కదా। ఫుల్ భోజనం 70 రూపాయలు ఫుల్ భోజనం 70 బిర్యానీ 130 మటన్ బిర్యానీ 200 నాటుకోడి బిర్యానీ 200। ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఇలా? 20 పలకాయ మాంసం మటన్ నాటుకోడి గోంగూర బోటి బిర్యానీ మా ప్రత్యేక క్యాటరింగ్ మా సౌకర్యం కలదు మాది అన్ని కృషి రుచికరమైన వంటకాలు అందిబడును। నాన్ వెజ్ చెప్పారు వెజ్ లో ఏ వెరైటీస్ ఉంటాయి? వెజ్ వెరైటీస్ చెప్పండి। అలాగే మీ దగ్గర పచ్చళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ? చికెన్ పచ్చడి ఆవకాయ మాగాయ కొన్నిమిరకాయ టమాటా గోంగూర ఆర్డర్స్ అన్ని చేస్తారా? 2004 నుంచి చేస్తున్నారు। ఇప్పుడు అందరికీ బయట తినాలంటే భయం వేస్తుంది కదా, మీ దగ్గర మంచిగా తినొచ్చు అంటారా? మంచి నూనెలు వాడతారా మీరు? సన్ ఫ్లవర్ ఆయిల్ ఫ్రెష్ గా వాడతాం, ఏ రోజు డబ్బా ఆ రోజు తీసుకొచ్చి వాడతాం। నిల్వ అనేది మా దగ్గర ఉండదు, మా దగ్గర కళాయి ఉండదు అసలు, అంతలో డబ్బాలో తీసి పోసి అయితే నిల్వని అనే ఆయిల్ మా దగ్గర ఉండదు, ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోదు। రుచికరంగా ఉంటాయి అన్ని రకాల కర్రీస్ క్యాటరింగ్ వెజ్ అండ్ నాన్ వెజ్ అందియగలం। చూసారు కదండి ఎవరైనా మీల్స్ కోసం తక్కువ ప్రైస్లో అండ్ మంచి క్వాంటిటీతో కావాలంటే జ్యోతి మిస్ని విజిట్ చేయండి। థ్యాంక్ యూ।